గ్రామస్తులు రానియక క్వారంటైన్ కు వెళ్ళక మూడు రోజులుగా గిరిజన వలస కూలీలు అవస్థలు పడుతున్నారు. లాక్డౌన్ తో అనేక ఇబ్బందులు పడ్డ గిరిజనులు స్వగ్రామాలకు ఏదోలాగా చేరుకున్నా ఎవరూ రానియకపోవడంతో సమీపంలోని తోటల్లో తలదాచుకోవలసి వస్తుంది. ఇది విజయనగరం జిల్లా వలస కార్మికుల దీనస్థితి. విజయనగరం జిల్లా కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన 12 మంది గిరిజన వలస కూలీలు గత కొద్ది నెలలుగా రాజమహేంద్రవరం గ్రామ సమీపంలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. 12 మంది వలస కూలీలు వారి స్వగ్రామం వెళ్లడానికి రాజమండ్రిలో ఆర్టీఓ సహాయంతో విజయనగరం వచ్చారు. విజయనగరం నుంచి బొండపల్లి వరకు కాలినడకను నడుచుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి పోలీసుల సహాయంతో లారీలో పార్వతీపురం చేరుకున్నారు. అక్కడ పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి కరోనా టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే అక్కడ వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. రొయ్యల చెరువుల్లోనే పనిచేస్తున్నాము. అక్కడ నుంచి వచ్చి మాకు సార్ శాస్త్ర గారు వాళ్ళందరూ కలిసి లారీ ఎక్కించి పంపించారండి. అక్కడ నుంచి మేము 18వ తారీఖు నుంచి బయలుదేరాము. తిరిగి ఇక్కడ నుంచి ఇక్కడ కురుపాంకి చేరాక 25 దినకి చేరామండి. ఇక్కడ నెక్స్ట్ రోజు మేము లక్ష్మీపురం వెళ్ళామండి. అక్కడ టెస్టింగ్ చేయడం కలిసి వెళ్తే అక్కడ పిల్లకు పుల్లి పొందనిసి మాకు ఇక్కడ క్వారంటైన్స్కి వెళ్తే అక్కడ పోలీస్ పనిచేసి పంపించండి. క్వారంటైన్ నుంచి మళ్ళా వచ్చాక వాలంటీర్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ మాకు అన్ని సప్లై ఇచ్చారండి. ఎంతో ఇచ్చారండి. మేము ఉండడానికి కూడా ఇబ్బంది ఉంది. అందుకనేసి ఇప్పుడు మాకు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాకు కొద్దిగా పంపిస్తారని చేస్తున్నామండి. మా 12 మంది కూడా ఊరి చివర పక్కన ఉండి అక్కడ ఉండేసుకొని తింటున్నామండి. రాజమండ్రి పనికి వెళ్ళామండి. రొయ్యల చెరువుల దగ్గర అలా పని నుంచి బయలుదేరే డేట్ అండి 18వ తారీఖు బయలుదేరామండి. సాయంత్రం 5 గంటలకు బయలుదేరామండి. ఆర్టీఓ గారి సాయంతో మేము ఈ విజయనగరం చేరుకున్నామండి. విజయనగరం చేరుకోగానే మళ్ళీ బొండపల్లి దాకా నడిచామండి. బొండపల్లిలో మళ్ళీ పోలీసుల సాయంతో అక్కడ లారీ ఎక్కి పారత్పురంకి వచ్చామండి. పారత్పురం నుంచి మళ్ళీ పోలీసుల సాయంతో ఏరియా హాస్పిటల్కి వెళ్ళామండి. టెస్టింగ్ చేసుకోమని చెప్పారండి. చేసుకోమనేసరికి వెళ్ళామండి. అక్కడ పట్టించుకోలేదండి. అక్కడ పట్టించుకోకపోవడం మేము మళ్ళా మా వాడికి ఫోన్ చేసి రారా నువ్వు మీతో నేను టచ్ చేయము, నువ్వు ముందు సీట్లో కూర్చో, మేము వెనకాల కూర్చుంటాము అని మా క్యాబ్ అండి బుక్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి రాగానే ఇక్కడ మా వాలంటీర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాము, మేము ఇలాగ ఉన్నాము, ఏ ఊరికి టచ్ అవ్వలేదు, పల్లెనా ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పామండి. చెప్తే ఆ వాళ్ళు మేము 19 నైట్ ఇక్కడ పడుకొని పోనామండి. నైట్ పడుకోగానే తెల్లారు వచ్చారండి. తెల్లారు వస్తే లక్ష్మీపురము తీసుకెళ్ళారండి క్వారంటైన్. అక్కడ 90 మందికి ఫుల్ అయిపోయారండి. ఫుల్ అయిపోతే ఇక్కడ అవ్వదు అని చెప్పారండి. ఆ మండలోలమే కాకపోతే ఇలా చెప్పారండి. అక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పడం వలన ఇక్కడ మేము మా జీడి తోటలో మేము ఉండిపోవాల్సి వచ్చిందండి. వాలంటీర్ వాళ్ళు ఆశా వర్కర్లు అందరూ మాకు సొంత బియ్యము ఇదండి, ఇక్కడే బియ్యము అవి ఇచ్చారండి. బియ్యం అవి ఇచ్చి ఇక్కడే వండుకొని తింటున్నాం. మేము త్వరలో ఏర్పాటు చేస్తామన్నారండి. కానీ 3 రోజులు అయిందండి, ఇంతవరకు రాలేదండి. ఏర్పాటు చేయడం రాలేదండి. టెస్టింగ్కి అధికారులు ఎవరు కూడా రాలేదండి. ముందుకు రాకపోవడంతో మేము మెలుగే ఉన్నామండి. వాటర్కి అన్నిటికీ ఇబ్బంది ఇక్కడేనండి. ఇబ్బంది అయిపోవడము అదండి. వాటర్ వంటలు ఇక్కడే చేసుకుంటున్నామండి. వాటర్ వంటలు అన్నీ ఇక్కడే చేసుకుంటున్నామండి. అయితే వాటర్ ఇంటి నుంచి రోడ్లో పెట్టితే మేము తేయడానికి వెళ్తున్నామండి.